సైబరాబాద్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిటీ శివార్లలో 2 గంటల పాటు నాకాబందీ చేపట్టిన పోలీసులు తెల్లవారుజామున పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 300 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సోదాలో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. 7 రౌడీ షీటర్లతో పాటు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఓ హత్య కేసు నిందితుడు కూడా ఉన్నాడు. సరైన పత్రాలు లేని 50 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. गाड़ी का नंबर क्या है भाई? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ కరెస్పాండెంట్ కృష్ణ అని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కర్డన్ సర్చ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిలిమ, సైబరాబాద్ పోలీసులు మరొకసారి ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అలాగే నిందితులను ఆటగట్టించేందుకు నిన్న సాయంత్రం నుంచి సైబరాబాద్ శివారు ప్రాంతంలో తనిఖీలతో ఊరెత్తిస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు సిటీ శివారు ప్రాంతంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో నాకాబందీ నిర్వహించి 2 గంటల పాటు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అలాగే 3 గంటల ప్రాంతంలో ఈరోజు ఈ పహాడి షరీఫ్ పిఎస్ పరిధిలోని షాహీన్ నగర్ ప్రాంతంలో శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కాటాక్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు పాల్గొని మొత్తం 300 ఇండ్లను తనిఖీలు నిర్వహించారు. ముందుగా గూగుల్ మ్యాప్ ద్వారా ఈ షాహీన్ గారికి సంబంధించిన 3 రహదారులను వారు తెలుసుకుని వాటి తిక్బంధనం చేసిన తర్వాత తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో మొత్తం 17 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకుంటే అందులో 7 రౌడీ షీటర్లు ఉన్నారు. అందులో శాలిబండ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక వ్యాపారి హత్య కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు కూడా పట్టుబడటం జరిగింది. దీంతో పాటు ఎలాంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు కానీ సరైన పత్రాలు లేని 50 వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడ్డ అనుమానితులు మిగతా 10 మంది వ్యవహారానికి సంబంధించి కూడా వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు, ఏం పనిచేస్తున్నారు అన్న కోణంలో వాడేశ్వరి కేసు తీసుకెళ్లి విచారించడం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే కొంత ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ కార్టన్ సెర్చ్ నిర్వహించడం వల్ల స్థానికంగా కొంత స్థానికుల నుంచి కొంత అసహనం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఈ శివారు ప్రాంతంలో తిష్ట వేసిన నేరస్తులను ఎరివేసేందుకే ఈ కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు కొంచెం తమకు సహకరించాలని చెప్పేసి పోలీసులు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.